ओम नमो वेंकटेशाय एडुकोंडलवाडा वेंकटरमण गोविंदा गोविंदा श्रीक्षोण्यो रमणीयुगम सुरमणी पुत्रोपि वाणी पतिः पौत्रश्चंद्रशिरोमणिः फणिपतिश्शय्यासुरासेवकाः तार्क्ष्यो यस्य रथो महच्च भवनं ब्रह्माण्डमाद्यः पुमान् श्रीमद्वेङ्कटभूधरेन्द्ररमणः कुर्याद्धरिर्मङ्गलम् समस्त प्राणिकोटिनी తన కుటుంబంగా భావించేవాడు శ్రీదేవి అలాగే భూదేవికి పతి అయినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర స్వామివారి దివ్యానుగ్రహ విశేషం చేత ప్రతిరోజు మనం సభాపర్వ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ జ్ఞానయజ్ఞాన్ని మనం ఇప్పుడు శ్రీ విఘ్నేశ్వర ధ్యానాది శ్లోకములను అలాగే సంకల్ప వాక్యములను కలిసి పలుకుతూ ప్రారంభించుకుందాం. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం సత్వం మాం పాహి దేవేశ లక్ష్మీశ గరుడధ్వజ సర్వాపత్తి వినాశాయ ప్రసన్నో భవ సర్వదా. శ్రీకృష్ణ ధ్యానం కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే. వ్యాస ధ్యానం కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాజ భాస్కరం వందే శమాది నిలయం మునిం. అథ సంకల్పః శ్రీమదారివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం ఆస్తిక మహాజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికేత్యాది క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నిర్మూలన ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షార్థ చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం సమస్త పాప క్షయార్థం సనాతన ఆర్ష ధర్మస్య సర్వోన్నతి సిద్ధ్యర్థం తద్ధర్మ ప్రతికూలతా పరిహారార్థం గోసంరక్షణార్థం జ్ఞాన భక్తి వైరాగ్య సిద్ధ్యర్థం చ శ్రీమన్ మహాభారతే సభా పర్వణి యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం సప్తచత్వారింశాధ్యాయాంతర్గత శ్లోక పారాయణం ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీనివాసుని దివ్యానుగ్రహ విశేషం చేత సభాపర్వంలో మనం ద్యూత పర్వ అనేటటువంటి అనుపర్వలోనికి ప్రవేశించాం. ఇక్కడ ఈ ద్యూత పర్వలో రాజసూయ యాగం తర్వాత ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా చెప్పుకున్నాం. అలాగే రాజులందరూ కూడా వారి వారి రాజ్యాలకు వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన తర్వాత వ్యాసభగవానుల వారు చెప్పినటువంటి మాటలు విన్న ధర్మరాజు
తాను ఒక గొప్పదైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. ఏమిటయ్యానంటే పరుషం నవక్ష్యామి, 13 సంవత్సరాలు ఏ రకంగా కూడా ఎవరితో కూడా వారిని నొప్పించేటటువంటి విధంగా ప్రవర్తించకుండా వారితో అందరికీ కూడా హితాన్ని కలిగించేటటువంటి వాడుగా ఉంటాను అని అన్నాడు. ఆ ప్రతిజ్ఞనే తమ్ములు కూడా అనుసరించారు. ఈ విధంగా రాజసూయ యాగం పూర్తయింది. ఆయన ఇంద్రప్రస్థంలో ప్రవేశించారు. అలాగే చక్కగా సార్వభౌముడిగా అనేక మంది సామంత రాజులు నలుదిక్కులా కూడా సోదరులు జయించినటువంటి రాజ్యాలు, ఈ విధంగా రాజ్యం చక్కగా సాగుతూ ఉంది. ఇక్కడి వరకు కూడా అంటే మనం మొదలుపెట్టినటువంటి సభాపర్వం దగ్గర నుంచి ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి అనుపర్వలలో ధర్మరాజు యొక్క ఉన్నతి అంటే ధర్మరాజు యొక్క అభివృద్ధి కనిపిస్తోంది. అది కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేత. ఎక్కడో ఖాండవ ప్రస్థాన్ని ఆ ధృతరాష్ట్రుల వారు ఇస్తే ఆ ఖాండవ ప్రస్థము అనేటటువంటిది అరణ్యం, రాళ్ళు గుట్టలతో కూడుకున్నటువంటి ప్రదేశం. అలాంటి రాళ్లతో కూడుకున్నటువంటి ప్రదేశంలో వారు ఇంద్రప్రస్థము అని ఒక నగరాన్ని ఏర్పాటు చేసుకొని దానిలో ఒక భవంతిని కట్టుకొని ఆయన రాజ్యాన్ని చేసుకుంటూ ఉన్నాడు ధర్మరాజు. అలాంటి ఖాండవ ప్రస్థంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేత మయసభ నిర్మాణం అయ్యింది. అద్భుతమైనటువంటి ఆ మయసభ ద్వారా, ఆ మయసభ అనేటటువంటి దాని చేత, దాని తరువాత జరిగినటువంటి రాజసూయ యాగము, ఇవన్నీ కూడా వారికి అధికమైనటువంటి సంపదలు అలాగే దివ్యమైనటువంటి వైభవాలన్నీ కూడా కలిగించాయి పాండవులకు. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం. ఈ విధంగా ధర్మరాజు యొక్క జీవితాన్ని చూస్తే తాను ఆ హస్తినాపురం నుంచి తన ఈ ధృతరాష్ట్రుడి ద్వారా ఇవ్వబడినటువంటి ఖాండవ ప్రస్థానానికి వచ్చిన తరువాత ఆ ఖాండవ ప్రస్థంలో తాను గొప్పగా పొందినటువంటి ఐశ్వర్యమంతా కూడా పరమాత్మ అనుగ్రహమే. అలాంటి ఆ అనుగ్రహం చేత ఆచరించినటువంటి యాగము, ఆ శ్రీకృష్ణుని అనుగ్రహంతో ఆయన చేసినటువంటి గొప్పదైనటువంటి యాగం ఏమిటయ్యా అంటే రాజసూయ యాగం. ధర్మరాజు 2 యాగాలను చేశాడు సంపూర్ణమైనటువంటి భారతంలో. ఒకటి ఈ రాజసూయ యాగం, తరువాత ఆ కురుక్షేత్ర సంగ్రామం తరువాత ఆయన అశ్వమేధ యాగం చేశాడు. ఈ కురుక్షేత్ర సంగ్రామానికి ముందర జరిగినటువంటి ఈ యాగమే ఆ కురుక్షేత్ర సంగ్రామానికి అది బీజంగా పడింది. అలా ఈ రాజసూయ యాగము తర్వాత ఆయనకు జరిగేటటువంటి అశ్వమేధ యాగము, ఈ రెండింటి మధ్య కూడా ఈ కౌరవుల యొక్క దౌష్ట్యానికి పాండవుల యొక్క తేజస్సు అంతా కూడా అనేక విధములైనటువంటి కష్టాలు పాలయ్యింది. ఈ విధంగా ధర్మరాజు యొక్క ఉన్నతి అనేటటువంటిది సభాపర్వంలో మనం నిన్నటి వరకు చెప్పుకున్నటువంటి రాజసూయం అనేటటువంటి యజ్ఞం పూర్తయ్యేటటువంటి వరకు చాలా ఉన్నతమైనటువంటి దశ మనకు కనిపిస్తుంది. అలా ఉన్నతంగా ఆయనకు పట్టినటువంటి మహాయోగంగా, ఎందుకంటే కురువృద్ధులైనటువంటి వారు ఉన్నారు, కురు పెద్దలైనటువంటి వారు ఉన్నారు, భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు, అలాగే ధృతరాష్ట్రాదులు వీరందరూ కూడా ఉండగా ధర్మరాజు స్వతంత్రించి పరమాత్మ యొక్క అండతో చేసినటువంటి యాగము ఆ రాజసూయ యాగం. అలా ఆ రాజసూయ యాగం చేత ఆయన ప్రకాశించి ఇహంలో ప్రజలు లాభాన్ని పొందారు, పరంలో పాండురాజుగారు లాభాన్ని పొందారు. కానీ ఈ రాజసూయ యాగమే 13 సంవత్సరాల తరువాత సమస్త క్షత్రియ వినాశనానికి కూడా కారణమయ్యింది. అలా సమస్త క్షత్రియ వినాశనానికి కూడా కారణమైనటువంటి ఈ రాజసూయ యాగాన్ని ఆయన గొప్పగా ఆచరణ చేసి తరువాత ఇక్కడ ఆ ధర్మతేజము చాలా సముజ్వలంగా ప్రకాశించింది అని అంటారు. అంటే ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజు శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం చేత చాలా అన్నింటినీ కూడా పొందాడు. అలా దివ్యమైనటువంటి సంపదలు పొందాడు. కానీ ఈ సంపదలన్నీ కూడా ఇక్కడ నుంచి చూసుకుంటే, ఈ అధ్యాయం దగ్గర నుంచి కూడా, ఈ సభాపర్వంలో కుత్సితమైనటువంటి స్వార్థం చేత అలాగే దురహంకారం చేత, అసూయాజ్ఞ చేత ఇవన్నీ కూడా విజృంభించి ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజు యొక్క ధర్మతేజాన్ని చుట్టుముడతాయి. అంటే ఇప్పటి వరకు తాను పొందినటువంటి ఈ ఐశ్వర్యమంతా కూడా నశించిపోతుంది. అలా ఈ ఐశ్వర్యమంతా కూడా దేని చేత ఆయన కోల్పోతున్నాడయ్యారంటే ఈర్ష్యాగ్ని అనేటటువంటి దాని చేత కోల్పోతున్నాడు. ఆ ఈర్ష్య ఎవరిదయ్యానంటే ఇక్కడ పాండవుల ఐశ్వర్యాన్ని చూసినటువంటి దుర్యోధనునికి కలిగినటువంటి ఈర్ష్య. దుర్యోధనుడి యొక్క ఈర్ష్య చేత, ఆయన హృదయంలో కలిగినటువంటి ఆ బాధ చేత పాండవులు అష్టకష్టాలు పడవలసి వచ్చింది. కానీ ఇక్కడ వీరు చేసినటువంటి ప్రతిజ్ఞ ఒకటి ఉంది, 13 సంవత్సరాల వరకు కూడా
ఏ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినా అందరితో కూడా సమంగా వ్యవహరిస్తాను సమభావంతో ఉంటాను అని ధర్మరాజు చేసినటువంటి అలాగే సోదరులతో పాటు కలిసి చేసినటువంటి ఆ ప్రతిజ్ఞ చేత ఈ 13 సంవత్సరాలు కూడా వారు పడినటువంటి అనేకమైనటువంటి విపరీతాలన్నీ కూడా సహించగలిగారు ఈ విధంగా పాండవుల యొక్క కష్టాలు ఆరంభమయ్యి అంటే ఆది పర్వంలో కౌరవులకి అలాగే పాండవులకి మధ్య కాస్త విరోధం కనిపిస్తున్నటువంటి విధంగా ఉన్నా అది చల్లారిపోయినట్టు కనిపిస్తుంది కానీ ఈ సభా పర్వంలో ఈ రాజసూయ యాగం తరువాత ఆ రాజసూయ యాగంలో పొందినటువంటి గొప్పదైనటువంటి కీర్తి ఐశ్వర్యం చేత ఈ కురు పాండవుల మధ్య ఉన్నటువంటి ఏదైతే ద్వేషం ఉందో అది దుర్యోధనుడి కారణంగా గొప్పదై రగులుతోంది ఇదే మాట వ్యాస భగవానులు చెప్పారు దుర్యోధనుడి యొక్క అపరాధం చేత భీమార్జునుల యొక్క పరాక్రమం చేత ఈ రాజసూయ యాగంలో జరిగినటువంటి ఉత్పాదం కారణంగా 13 సంవత్సరముల తర్వాత యుద్ధం జరుగుతుందయ్యా అని అలా దుర్యోధనుడి యొక్క అపరాధం చేత అనేటటువంటి మాట ఇక్కడ నుంచి మొదలవుతుంది మనకు అలా ఈ విధంగా దుర్యోధనుడి చేత మొదలయ్యేటటువంటి అంటే దుర్యోధనుడి యొక్క దౌష్ట్య రూపం ఏదైతే ఉందో దాన్ని స్పష్టంగా తెలియజేసేటటువంటి పర్వమే ఈ సభా పర్వం ఇక్కడ ధర్మజో విగ్రహవాన్ అని ఆయన ధర్మాత్ముడైనటువంటి ఆయన మూర్తి భవించినటువంటి ధర్మస్వరూపుడిగా ఇక్కడ ధర్మరాజు చెప్పబడ్డాడు ధర్మజో విగ్రహవాన్ ధర్మః అని అదే సమయంలోనే ఇక్కడ మూర్తి భవించినటువంటి క్రోధంగా దుర్యోధనుడు చెప్పబడ్డాడు అలా మూర్తి భవించినటువంటి కోపం చేత రోషమయమైనటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వాడై ఇక ధర్మరాజు యొక్క ఐశ్వర్యాన్ని చూసి ఓర్వలేనటువంటి వాడై అంటే ధర్మరాజు ఇంత ఐశ్వర్యాన్ని తాను పొందడం అనేటటువంటిది ఈయనకు నచ్చడం లేదు దుర్యోధనుడికి ఎందుకంటే ఏ రాళ్లగుట్టలుగానో ఉండటువంటి కాండవ ప్రస్థానాన్ని ఇస్తే ఆ కాండవ ప్రస్థానంలో కాస్త గొప్పదైనటువంటి మయసభ వెలిస్తే ఆ మయసభలో ఈయన సమస్త దిక్కులలో ఉన్నటువంటి రాజేంద్రులందరినీ కూడా తన నలుగురు సోదరుల చేత జయింపజేస్తే అలా అనేకమైనటువంటి అశేషమైనటువంటి సంపదలన్నీ పొంది గొప్పదైనటువంటి అతి దుర్లభమైనటువంటి రాజసూయ యాగాన్ని చేశాడని దుర్యోధనుడి యొక్క హృదయం రగిలిపోతోంది ఇంత ఐశ్వర్యాన్ని చూసి వాడు తట్టుకోలేకపోయాడు వాడికి ఈర్ష్య పెరిగింది ఆ ఈర్ష్య చేత ఓర్వలేనితనం చేత ఐశ్వర్యాన్ని అపహరించడం ఎలాగా అనేటటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు ఎలా ఆలోచన అంటే ఇది పాపస్వభావాన్ని తెలియజేసేటటువంటి పాపస్వభావం కలిగినటువంటి వాడు ఏం చేస్తాడయ్యా అంటే ఇతరుల యొక్క సొమ్మును చూసి తాను ఈర్ష్యపడతాడు అంటే వాడి ఎదుగుదల వాడి అభివృద్ధి అలాగే వాడి యొక్క గొప్పదైనటువంటి కీర్తి వీటిని చూసి వాడు ఈర్ష్య చెంది వాణ్ణి ఏ విధంగా పణం పడేయగలము వాణ్ణి నశింపజేయడానికి ఉన్నటువంటి మార్గాలన్నీ కూడా ఆలోచిస్తాడు అలాగే ఇక్కడ దుర్యోధనుడు అదే పని చేస్తూ ఉన్నాడు ఆ దుర్యోధనుడు ఆ పని చేయడం కోసమని చెప్పి నిన్నటి రోజున మనం ప్రస్తావన చేసుకున్నటువంటి విధంగా దుర్యోధనుడు శకుని మాత్రం మిగిలారు మిగిలిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు ఎందుకయ్యా వీళ్ళు ఉన్నారు అనంటే ఆ మయసభ యొక్క ప్రభావాన్ని చూడాలి అని అనుకున్నాడట అంటే ఇంత గొప్పదైనటువంటి మయసభ భవనాన్ని పొందాడు కదా ధర్మరాజు అందులో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నాడు దుర్యోధనుడు అలా రాజసూయ యాగంలో జరిగినటువంటి ఉత్పాతం చేత 13 సంవత్సరముల తర్వాత జరగబోయేటటువంటి మహాసంగ్రామానికి ఈ దుర్యోధనుడి యొక్క ఈర్ష్య అనేటటువంటిదే తొలి సోపానము మొదటి మెట్టు అదే అంటే ఈ రాజసూయ యాగంలో జరిగినటువంటి ఆ వచ్చినటువంటి సంపదలు అలాగే మయసభలో ఉన్నటువంటి విశేషమైనటువంటి అద్భుతాలు ఈ రెండింటి చేత కూడా దుర్యోధనుడి మనస్సు వికలం చెందింది తనకు ఇంతటి ఐశ్వర్యం లేదనేటటువంటి బాధ కలిగింది తన తండ్రి ఇచ్చినటువంటి పనికిరానటువంటి ఆ భూమి ఇంత గొప్పగా మారి ఆయన సమ్రాట్గా కూర్చున్నాడు ధర్మరాజు అనేటటువంటి ఆ కీర్తి ఈయనకు వినడానికి కూడా చాలా కష్టంగా ఉంది అలా దుర్యోధనుడి యొక్క దౌష్ట్యమైనటువంటి స్వరూపాన్ని తెలియజేస్తూ ఈ ఈర్ష్యతోనే మయసభలో ఉండేటటువంటి విశేషములు పాండవుల యొక్క ఐశ్వర్యము వీటినన్నింటినీ కూడా తెలుసుకోవడం కోసమని చెప్పి దుర్యోధనుడు ఇంద్రప్రస్థంలో ఉండిపోయాడు ఈ విధంగా దుర్యోధనుడి యొక్క స్వభావాన్ని ఆవిష్కరింపజేస్తూ ఆ దుర్యోధనుడు ఏ విధంగా ఈ పాండవుల పట్ల తన యొక్క శత్రుత్వ భావాన్ని లేదా తన యొక్క ద్వేషభావాన్ని పెంచుకుంటున్నాడనేటటువంటిది ఈ అధ్యాయం నుంచి మొదలవుతుంది ఇక్కడ నుంచి ఒక రకంగా చూస్తే ధర్మరాజు యొక్క పతనం అనేటటువంటిది కూడా మొదలవుతుంది
अंटे परमात्म योक्क अनुग्रहं चेत तानु पोंदिनटुवंटिदि तानु चेसुकुन्नटुवंटि प्रतिज्ञकारंगा अंटे दैवम अनेटटुवंटिदि पुरुष प्रयत्न चेत मनं एंदुकु जयिंचलेमु अने ओक प्रश्न वेसुकुन्नाडु धर्मराजु ఆ ప్రశ్న చేత తన పురుష ప్రయత్నం ఏమిటయ్యానంటే 13 సంవత్సరాల వరకు కూడా నేను ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించను ఎవరు ఏది కోరితే వారికి హితాన్ని చేస్తాను అని ఒక ప్రతిజ్ఞ చేశాడు కదా ఆ ప్రతిజ్ఞను పాలించేటటువంటి వాడై తాను తన సోదరులతో కలిసి తాను ఏ విధమైనటువంటి కష్టాన్ని పొందుతాడు అనేటటువంటివే ఇక్కడ నుంచి మొదలవుతూ ఉన్నాయి అలా మొదలవుతున్నటువంటి సందర్భంలో ఈ విశేషాలన్నీ కూడా వైశంపాయన మహర్షుల వారు జనమేజయ చక్రవర్తికి తెలియజేస్తూ అంటూ ఉన్నారు వైశంపాయన ఉవాచ వసన్ దుర్యోధనస్తస్యాం సభాయాం పురుషర్షభ శనైర్ దదర్శతాం సర్వాం సభాం శకునినా సహ ఇక్కడ తాను తోడుగా శకునిని పెట్టుకున్నాడు తన మేనమామైనటువంటి శకునిని అలా ఈ దుర్యోధనుడు శకుని వీరిద్దరూ కూడా ఇంద్రప్రస్థంలో ఉండిపోయారు ఎందుకు ఇంద్రప్రస్థంలో ఉండిపోయారు అయ్యానంటే ఆ మయసభలో ఉండేటటువంటి విశేషాలు తెలుసుకోవాలనుకున్నారు అందుకని ఓ జనమేజయ దుర్యోధనుడు మయసభలో ఉండేటటువంటి విశేషాలను మెల్లగా ఆ సభలో ఉండేటటువంటి వాటిని దర్శిస్తున్నాడు వాటిని అన్నింటినీ కూడా చూస్తున్నటువంటి వాడు అంటే పాండవుల యొక్క ఐశ్వర్యము వారు పొందినటువంటి గొప్పదైనటువంటి మయసభ చూసి ఈర్ష్య చెందినటువంటి వాడు గనక ఆ మయసభలో ఉన్నటువంటి విశేషాలు ఏమిటి అసలు ఇంత గొప్పగా ఈ మయసభ ఈ విధంగా నిర్మించబడింది కదా అని చెప్పి శనైహి దదర్శ తాం సర్వాం సభాం శకునినా సహా ఆ శకునితో పాటు కలిసి ఆయన మెల్లమెల్లగా ఆ సభలో ఉండేటటువంటి విశేషాలన్నీ కూడా దుర్యోధనుడు చూస్తున్నాడయ్యా జనమేజయ అని అన్నాడు ఇలా ఈ దివ్యమైనటువంటి మయసభ అందులోనూ ఆ హస్తినాపురంలో ఇటువంటి సభలు లేవు హస్తినాపురంలో లేనటువంటిది అలాగే లోకంలోనే విశేషమైనటువంటిది గొప్పదైనటువంటి ఈ సభ ఇంతవరకు దుర్యోధనుడు చూడలేదు ఇక్కడ వ్యాస భగవానుల వారు చాలా స్పష్టంగా చెప్పారు భారతీయుల యొక్క సనాతనమైనటువంటి శాస్త్రీయ దృక్పథము అలాగే సాంకేతికత అనేటటువంటిది ఆ మయసభ నిర్మాణంలో చాలా గొప్పగా కనిపించింది మనం ప్రస్తావన చేసుకున్నాం అలా ఆ గొప్పదైనటువంటి మయసభ నిర్మాణంలో ఆ భౌతిక శాస్త్రంలో ఉండేటటువంటి కాంతి పరావర్తనం అది మాయాసభ కాదు మాయాసభ అనే చెప్పినా ఏ మాయల చేతో సృష్టించబడినటువంటిది కాదు అది అందులో ఉన్నటువంటి విజ్ఞానాన్ని గ్రహించండి అని చెప్పి వ్యాస భగవానుల వారు అనుగ్రహించారు ఆ కాంతి పరావర్తనం అనేటటువంటిది అలాగే ద్వైదీభావం అనేటటువంటిది ఇంద్రధనస్సులాగా అది ఏర్పడేటటువంటి ఆ కాంతి వికరణం అనేటటువంటి ప్రక్రియ ఇలా అనేకమైనటువంటి సాంకేతికమైనటువంటి అంశములతో ఈ మయసభ అనేటటువంటి నిర్మాణం జరిగింది అందులో కేవలం సూర్యకాంతి ప్రసరణ ఆ మణుల మీద పడడం ద్వారా ఆ మణులలో ఉన్నటువంటి ఆ కాంతి ప్రసరణ వైవిధ్యాన్ని దూరాన్ని కాలాన్ని గణన చేసినటువంటి వాడై మయుడు అత్యంత వైభవంగా ఆ మయసభను నిర్మాణం చేశాడు అంత గొప్ప శిల్పకళా చాతుర్యాన్ని ప్రదర్శించాడు మయుడు ఆ మయసభ నిర్మాణంలో అలాంటి ఆ నిర్మాణం ఏం చేస్తుంది అనంటే ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా అది కనిపింపజేస్తూ భ్రమను కలిగింపజేసేటటువంటి గొప్ప సభ అందుకనే అది మాయాసభ అని అన్నాం అలా మయసభ మాయాసభగా ఉన్నటువంటి ఆ సభను దుర్యోధనుడు దర్శించాలని బయలుదేరాడు కానీ దుర్యోధనుడికి వాస్తవంగా ఆ సభను ఎలా చూడాలి అనేటటువంటి అంశం తెలియదు కానీ వేరొకరిని సహాయంగా తీసుకుందామనేటటువంటి ఆలోచన లేదు ఎందుకంటే ఈ పాండవుల్ని తాను సహాయం అడగకూడదని తన మేనమామైనటువంటి శకునిని తీసుకొని బయలుదేరాడు దుర్యోధనుడు అలా వెళితే అక్కడ ఆ సభ బంగారు గోడలు అలాగే మణిమయ స్తంభాలు విశేషమైనటువంటి స్ఫటికతో చేసినటువంటి సోపానాలు అలాగే వివిధ రకములైనటువంటి చిత్రముల చేత అలంకరింపబడినటువంటి గదులు అది ఒక ఉద్యానవనమా లేకపోతే అది సభాభవనమా అన్నటువంటి విధంగా చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఆ మయసభ కనిపిస్తూ ఉంది దుర్యోధనుడికి అలాగే అందులో ప్రకాశం కూడా చాలా దేదీప్యమానమైనటువంటి తేజస్సుతో అగ్నితో సమానమైనటువంటి ప్రకాశంతో వెలుగొందుతూ ఉన్నటువంటిది తన మనస్సు ఆకర్షిస్తోంది ఈ మయసభను చూడాలి అని మనస్సు తహతహలాడుతుంటే దుర్యోధనుడు మెల్లగా ఆ మయసభలోకి ప్రవేశించాడు
అలా మయసభలోకి ప్రవేశించినటువంటి వాడు అక్కడ ఉన్నటువంటి ఆ మయసభ చిత్రాలన్నింటినీ కూడా చూసి ఆ మయుని యొక్క చాతుర్యం అంటే ఎంత గొప్పదైనటువంటి భ్రాంతిని కలిగింపజేసేటటువంటి శిల్ప చాతుర్యాన్ని ప్రదర్శించినటువంటి మయుడి వైభవాన్నంతటినీ కూడా ఆయన పొగుడుతూ ఉన్నాడు. వాస్తవంగా ఈ మయసభ నిర్మాణము అనేటటువంటిది మహాభారతంలో ఈ సభాపర్వము బీజప్రాయము అని చెప్పడానికి ఈ మయసభ నిర్మాణమే కారణము అని చెప్పుకున్నాం మనం. ఎందుకు అనంటే ఈ మయసభలో దుర్యోధనుడికి జరిగినటువంటి ఆ భంగపాటు అది తాను చేసుకున్నటువంటిది అవమానంగా భావించాడు, తాను అవమానించబడ్డాననేటువంటి ఆ ద్వేషము తరువాత అది కౌరవ సంగ్రామం వరకు తీసుకువెళ్ళింది. ఆ విధంగా ఈ మయసభ అనేటటువంటిది దుర్యోధనుడి యొక్క అసూయ ద్వేషాలు పెరగడానికి కారణమై అది కూడా ఈ అసూయ ద్వేషాలు పెరిగి ఆ యుద్ధం జరగాలి. ఆ యుద్ధం ఎందుకు జరగాలి అనంటే పరమాత్మ యొక్క భూభార హరణం అనేటటువంటి లీలలో ఇది కూడా ఒక భాగం. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ మయుణ్ణి ఆజ్ఞాపించాడు, 14 భువనాలలో ఉన్నటువంటి విచిత్రమైనటువంటి విశేషాలతో ఒక సమ్రాట్టు ఉండడానికి వీలుగా ఉండేటటువంటి భవనాన్ని కట్టవయ్యా మయా అని అన్నాడు. అలా అటువంటి ఒక భవనాన్ని ఇంకా అప్పటికి ధర్మరాజు సమ్రాట్టు కాలేదు, కాకపోయినా సరే జరగబోయేటటువంటి భవిష్యత్తును తెలిసినటువంటి వాడు గనక ఆయన ఆ రకంగా మయుణ్ణి చేత నిర్మింపజేసినటువంటి ఆ భవనాన్ని దుర్యోధనుడు చూడడానికి ప్రవేశించాడు. అలా వెళ్ళగా తస్యాం దివ్యాన్ అభిప్రాయాన్ దదర్శ కురునందర నదృష్ట పూర్వాయే తేన నగరే నాగసాక్వయే. ఇక్కడ ఆ మయసభలో కురునందనుడైనటువంటి ఆ దుర్యోధనుడు తన నగరంలో లేనటువంటి అద్భుతమైనటువంటి విశేషాలను చూస్తున్నాడయ్యా జనమేజయ. అవి కూడా ఇక్కడ అభిప్రాయాన్ దివ్యాన్ అభిప్రాయాన్ దివ్యమైనటువంటి అభిప్రాయాలను దర్శించాడు అని అన్నాడు. మహాభారతంలో ఈ అభిప్రాయము అనేటటువంటి ఈ సభాపరంలో ఉన్న పదానికి కేవలం ఇక్కడ ఒక చోట మాత్రమే దృశ్యము అనేటటువంటి అర్థం చెప్పబడింది. అభిప్రాయాన్ అంటే దృశ్యములను, అంటే అద్భుతమైనటువంటి చిత్రములను. అలా అద్భుతమైనటువంటి చిత్రాలన్నీ కూడా ఆ మయసభలో ఉన్నాయి. అలాంటి ఆ అద్భుతమైనటువంటి చిత్రాలన్నింటినీ కూడా చూస్తున్నాడు. అవి ఎలా ఉన్నాయయ్యా? ప్రాణం లేనటువంటివైనప్పటికీ కూడా సజీవమైనటువంటి శిల్పములు, ఏ విధంగా సజీవమైనటువంటి మూర్తులు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి సాలభంజికలన్నీ కూడా ప్రాణము లేనివి అయినప్పటికీ కూడా ప్రాణమున్నటువంటి వాటితో సమానంగా రూపలావణ్యములతో త్రిజగన్మోహనాకారమైనటువంటి రూపంతో అవి చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాయట. అలాంటి గొప్పదైనటువంటి శిల్పాలను చూశాడు. ఇకపోతే ఆ శిల్పాలన్నీ కూడా గొప్పదైనటువంటి అభినయాలు చేస్తూ ఉన్నాయి. అలా అభినయాన్ని చేసేటటువంటి గొప్పదైనటువంటి శిల్పములతో చతుర్దశ భువనములతో నిండినటువంటి విశేషణములన్నీ కూడా అక్కడ చిత్రీకరించబడి ఉంటే ఆయా సభలలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా తెలియజేసేటటువంటి చిత్రాలతో గొప్పగా ఆ మయసభ అలరారుతూ ఉంది. అలాంటి మయసభలో ఉన్నటువంటి విశేషాలను నాగసాక్వయే, ఇక్కడ నాగశబ్దానికి ఏనుగు హస్తి అని అర్థం. అంటే తన యొక్క హస్తినాపురంలో ఈ దుర్యోధనుడు ఎప్పుడూ కూడా చూసి ఉండలేదు. అంతటి గొప్ప వైభవంతో పాండవులు సంపాదించినటువంటి ఆ మయసభను దుర్యోధనుడు దర్శిస్తూ ఆయన అక్కడ చూస్తూ ఉన్నాడు. మయుడి యొక్క లోకోత్తరమైనటువంటి ఆ కౌశలాన్ని ప్రశంసిస్తూ ఉన్నాడు. ఇది సభాభవనమా లేకపోతే అది ఉద్యానవనమా అన్నటువంటి విధంగా చాలా అద్భుతమైనటువంటి సౌందర్యంతో ప్రకాశిస్తోందయ్యా అని అన్నాడు. అలా ఉండగా సకదాచిత్ సభా మధ్యే ధార్తరాష్ట్రో మహీపతి స్ఫాటికం స్థలమాసాద్య జలమిత్యభిశంకయ స్వవస్త్రోపకర్షణం రాజ కృతవాన్ బుద్ధిమోహితః. ఇది ఈ మయసభలో మొట్టమొదటిసారిగా ఈ ఏ కురుక్షేత్ర సంగ్రామానికైతే ఈ సభాపర్వం బీజమని చెప్పుకున్నామో ఆ కురుక్షేత్ర సంగ్రామం జరగడానికి ఉన్నటువంటి దుర్యోధనుడికి కలిగినటువంటి అవమానాలలో మొట్టమొదటిదైనటువంటి శ్లోకం ఇది. అంటే దుర్యోధనుడు అప్పటి వరకు కూడా ఆయన హస్తినాపురంలో ఉన్నాడు, సరే అన్నగారు పిలిచారు, రాజసూయ యాగానికి వచ్చారు. అలా రాజసూయ యాగానికి వస్తే ధర్మరాజు కూడా అక్కడ చాలా ఆలోచన చేసి దుర్యోధనుడికి ఒక గొప్ప బాధ్యతను ఇచ్చాడు. ఏమిటయ్యాది అనంటే ఆ రాజసూయ యాగానికి వచ్చినటువంటి రాజులందరూ కూడా ఏవైతే కానుకలు ఇస్తారో ఆ కానుకలన్నీ కూడా స్వీకరించేటటువంటి బాధ్యత దుర్యోధనుడిది.
అలా దుర్యోధనుడికి అక్కడే గొప్పదైనటువంటి ఐశ్వర్యాన్ని పాండవులు పొందారనేటటువంటి అసూయ ఈర్ష్య ఇవన్నీ ఉండగా విశేషమైనటువంటి మయసభను పొందారు కదా అనేటటువంటి బాధ ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క ప్రేరణ చేత పరమాత్మ యొక్క లీల చేత జరిగినటువంటివే తప్ప ధర్మరాజు స్వయంగా ఆచరిస్తున్నటువంటివి కాదు ఆ విధంగా ఉండగా ఇక్కడ అంటూ ఉన్నారు సగదాచిత్ సభామధ్యే ధార్తరాష్ట్రో మహీపతి ఆయన వెళ్ళాడు సభలోకి సభలో ఉన్నటువంటి విశేషాలు చూడాలి అనంటే ఆ సభలో ఉన్నటువంటి విషయాలను తెలిసినటువంటి వారిని తీసుకువెళ్ళాలి ఇది అందులోనూ మయుడు చేత నిర్మించబడినటువంటి సభ ఆయన ఒక మాట చెప్పాడు అర్జునునికి ఇక్కడ ఒక గాండీవం ఉంటుందయ్యా నీ ధనుష్టంకారం చేస్తే దీని మీద ఉన్నటువంటి కింకరులు వచ్చి నీవు కోరినటువంటి విధంగా నీకు సహాయం చేస్తారు ఈ సభలో ఉన్నటువంటి మెళుకువలన్నీ కూడా నీకు తెలియజేస్తారు అని అన్నాడు మరి దుర్యోధనుడేమో తాను బయలుదేరాడు ఆ సభను చూస్తానని సరే అలా బయలుదేరినటువంటి వాడు ఒక చోట స్ఫటిక మణులు పొదిగినటువంటి నేలను చూశాడు మనం గతంలో కూడా ప్రస్తావన చేసుకున్నాం అది ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా భ్రమను కలిగించేటటువంటి సభ అలాంటి గొప్పదైనటువంటి సభలో ఈయన వెడుతూ ఉండగా ఆ స్ఫటిక మణుల చేత అక్కడ నీళ్లు ఉన్నట్టుగా కనిపించాయట అలా నీళ్లు ఉన్నట్టుగా కనిపిస్తే తాను కట్టుకున్నటువంటి బట్టలు తడిసిపోతాయేమో అని చెప్పి తన యొక్క వస్త్రాల్ని కొద్దిగా అలా పైకి తీసి పెట్టుకున్నాడు అలా తీసి పట్టుకున్నటువంటి వాడై ఆయన అలా నడుచుకుంటూ వెళుతుంటే కనీసం తేమ కూడా తగలడం లేదు అంటే అక్కడ నీళ్లు లేవు కానీ నీళ్లు ఉన్నటువంటి విధంగా భ్రమ కలుగుతోంది ఆ మయ్య సభలో ఆ విధంగా నీళ్లు ఉన్నట్టుగా భ్రమింపజేసేటటువంటి చక్కని స్ఫటిక మణలతో అక్కడ తాపడం చేస్తుంది మనం చెప్పుకున్నాం నన్నయ్య గారు చాలా అద్భుతంగా చెప్పారు సురుచిర హరినీల కిరణ జలంబులు అని అంటే ఇంద్రనీల మణులు అనేటటువంటి మణిజాత విశేషాలతో ఆయన తాపడం చేశాడు ఆ ఇంద్రనీలమణుల్లో సూర్యకాంతి ప్రసరణ జరిగితే ఆ ఇంద్రనీలమణుల ద్వారా వెళ్ళేటటువంటిది అది అక్కడ నీళ్లు ఉన్నటువంటి విధంగా అలా అలలు వెళ్తున్నటువంటి విధంగా భ్రమను కలిగిస్తుంది అలాంటి భ్రమను కలిగించేటటువంటి విధంగా ఆ ఇంద్రనీలమణుల మీద కాంతి ప్రసరించి ఏర్పడేటటువంటి కిరణాల వల్ల ఆ ప్రదేశంలో నీరు ఉంది అన్నటువంటి విధంగా భావన కలుగుతుంది దుర్యోధనుడు ఆ ఇంద్రనీలమణులు పొదిగినటువంటి అంటే ఆ చక్కగా తాపడం చేసినటువంటి ఆ నేలను చూశాడు అక్కడ నీళ్లున్నాయని భ్రమపడ్డాడు తన బట్టలు తడిచిపోతాయేమో అని చెప్పి వాటిని కాస్త ఉత్కర్ష వాటిని పైకి పట్టుకున్నాడు అలా ముందుకు వెళితే అక్కడ నీళ్లు లేవు అలాగే ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా ఆ సరోవరంలాగా చేశాడు కదా ఆయన ఆ సరోవరం ఏ విధంగా ఉంది అనంటే ఇంద్రనీలమణుల యొక్క నీటితో అలాగే పద్మరాగములు అనేటటువంటి ఆ రత్నముల చేత ఎర్రని తామర పువ్వులు చేశాడు స్వచ్ఛమైనటువంటి వెండితో తెల్లని తామరలు హంసలు ఉండేటటువంటి విధంగా చేశాడు స్వచ్ఛమైనటువంటి బంగారంతో తాబేళ్లను సృష్టించాడు అలాగే పచ్చ ఏదైతే ఉందో ఆ మరకతం చేత నాచును సృష్టించాడు ఇది కృత్రిమంగా తయారు చేయబడినటువంటిదైనప్పటికీ కూడా అది ఒక కొలనులాగా కనిపిస్తుంది ఇలా నవరత్నుల యొక్క కాంతులు కూడా ప్రకాశిస్తూ ఆ మణిమయమైనటువంటి ప్రదేశం ఏం చేస్తుందయ్యా అనంటే చూసేటటువంటి వారికి అక్కడ ఒక గొప్పదైనటువంటి కొలను ఉంది అనేటటువంటి భ్రమ కలిగిస్తుంది వాస్తవానికి నీటితనమే లేనటువంటి నీరును సృష్టించాడు మయుడు అక్కడ తన యొక్క సాంకేతికం చేత అలాంటి ఆ కొలను చూసినటువంటి ఈ దుర్యోధనుడు అక్కడ కొలనుంది అని భ్రమించినటువంటి వాడై తను తన బట్టలు తడిచిపోతాయని చెప్పి ఇలా పైకి పట్టుకొని ముందుకు వెళ్ళాడట వెళితే అక్కడ ఏం నీళ్లు లేవు అది సాధారణమైనటువంటి నేలగా ఉంది సరే అలా ఇంకాస్త ముందుకెళ్ళాడు దుర్మనా విముఖశ్చైవ పరిచక్రామతాం సభాం ఈ విధంగా బుద్ధిమోహం కలిగింది ఆయనకి బుద్ధిమోహము అని అంటే కాస్త ఇక్కడ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కనపడేటటువంటి ఆమయ సభలో ఇక్కడ నీళ్లు ఉన్నాయి అని భావించినటువంటి దుర్యోధనుడికి నీళ్లు లేనటువంటి నేల కనిపించింది అలా బుద్ధిమోహం చేత దుర్యోధనుడి మనస్సు కొంచెం బాధపడింది చిన్నబుచ్చుకున్నాడు అయ్యో నేను ఇక్కడ అనవసరంగా ఇలా నా వస్త్రాన్ని పైకి పట్టుకొని బయలుదేరాను ఇక్కడ నీళ్లే లేవే ఇలా నీళ్లు లేనటువంటి చోట నేను ఈ విధంగా వెళ్ళాను అని అంటే నేను సరిగ్గా ఆలోచించడం లేదని ఆయన బాధపడి అక్కడ ఇంత గొప్పగా నిర్మాణం చేశాడే మయుడు ఆ మయుడు యొక్క కౌశలం ఏమిటా అని చెప్పి ప్రశంసిస్తున్నటువంటి వాడై అక్కడ నుంచి ఇంకొక చోటికి బయలుదేరాడు ఆ సభలో మెల్లగా అలా ఆ సభలో బయలుదేరుతూ ఉంటే తతస్థలే నిపతితో దుర్మనా వ్రీడితో నృపః నిశ్వసన్ విముఖశ్చాపి
పరిచక్రమతాం సభాం. సరే ఇంకా అసలు ముందుకెళ్ళాడు ఆ సభలో ఉన్నటువంటి విశేషాలు చూద్దామని అలా వెడుతూ ఉంటే ఆ అక్కడ మరో ప్రదేశంలో ఏమైంది అంటే ఒక ఎత్తైనటువంటి ప్రదేశం ఉంది. కానీ ఈ ఎత్తైనటువంటి ప్రదేశం ఏమైందయ్యా అనంటే అక్కడ నిర్మాణ కౌశలం చేత ఆయన ఎవరైనా దూరం నుంచి చూస్తే అది చాలా సమంగా ఉండేటటువంటి ప్రదేశంగా కనిపించే రకంగా నిర్మించాడు మయుడు. అలా ఆ స్ఫటిక కాంతుల చేత అది ఎత్తైనటువంటి స్థలమే అయినా కూడా, అది ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశమైనా కూడా ఎవరైనా చూస్తే అది మామూలుగా సమంగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఇలా నడుస్తూ వెళ్ళాం ఉన్నట్టుండి ఆ అక్కడ ఎత్తుగా ఉన్నటువంటిది మనకు కనిపిస్తే మనం ఆగుతాం, కానీ చూసేటటువంటిది సమంగానే కనిపిస్తే అలాగే నడుచుకుంటూ వెళ్ళి అది ఎత్తుగా ఉండడం చేత పడిపోతాం. అలాగే ఈ దుర్యోధనుడు ఏం చేశాడంటే ఆ సభలో వెళుతూ ఉన్నాడు. అలా వెళుతూ ఉంటే ఆ దృష్టి అనేటటువంటిది ఇక్కడ ఒక అంతరార్థం కూడా చెబుతారు. ఏమిటి అనంటే కన్నులు చూసేవన్నీ కూడా యథార్థం కాదు. ఆ కన్నులు ఏవేవైతే చూస్తాయో ఆ చూసేటటువంటివి కూడా యథార్థము అని అనుకోకూడదు. ఎందుకు అనంటే ఈ బాహ్యంగా ఉండేటటువంటి చూపు దాని వెనక అసలైనటువంటి ఒక చూపు ఉంటుంది అంతరార్థంగా. మనం స్థూలము సూక్ష్మం అని చెప్పుకున్నాం అదే. అలా ఆ వెనుక ఉండేటటువంటి ఇంకో కన్ను తను నడిపిస్తోందనేటటువంటి ధ్యాస ఉన్నటువంటి వాడికే స్పష్టత అనేటటువంటిది కలుగుతుంది. అలా లేనటువంటి వాడికి ఏది మాయో ఏది వాస్తవమో తెలుసుకునేటటువంటి శక్తి ఉండదు. అలా యథార్థ తత్వాన్ని లేదా కృత్రిమత్వాన్ని తెలుసుకోలేనటువంటి వాడై ఈ దుర్యోధనుడు అది కూడా సమతలమే అని చెప్పి భ్రమించాడు. అలా భ్రమించినటువంటి వాడు ఆ ప్రదేశంలో వెళ్ళాడు. ఆ ప్రదేశంలో వెళ్ళగా అది ఎత్తైనటువంటి ప్రదేశం, అక్కడ నుంచి కింద పడ్డాడు. అలా కింద పడినటువంటి వాడు, నేల మీద పడినటువంటి వాడు ఎవరైనా సరే మొట్టమొదట నేల మీద పడితే ఏం చేస్తారయ్యా అనంటే సాధారణంగా మనందరికీ కూడా అనుభవమే, ఒకసారి అటో ఇటో చూస్తాం ఎవడైనా మనల్ని చూస్తున్నాడా లేదా అని. మనము పడితే మనకు దెబ్బ తగిలిందా అనేటటువంటి చూడడం, ముందు మనల్ని ఎవరు చూశాడో చూస్తాం. అలా ఈ దుర్యోధనుడు కూడా అక్కడ పడిపోయినటువంటి వాడు తనకు దెబ్బలు తగిలాయా అని చూసుకోలేదు, ఎవరైనా తను చూస్తున్నారా అని అటు ఇటు చూశాడు. సరే ఎవరు చూడలేదు, తనను అటు ఇటు చూశాడు, ఎవరు లేకపోయేసరికి తాను ఇక భ్రమపడ్డాడు అని చెప్పి దుఃఖితుడై సిగ్గుతో తాను ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. అయ్యో ఈ మయసభలో ఈ విధంగా అక్కడేమో నీళ్లు లేనటువంటి చోటేమో అనవసరంగా ఇలా వస్త్రాన్ని పైకి తీసుకొని బయలుదేరాను, ఇక్కడేమో ఎత్తైనటువంటి ప్రదేశం అని తెలిసి అది సమతలమని భావించి కింద పడ్డాను, ఈ విధంగా ఈ మయసభలో ఈ రకమైనటువంటి అవమానాలు పొందుతున్నాను అని చెప్పి ఆయన బాధపడుతూ ఇంకొంచెం ముందుకెళ్ళాడట. తతస్ఫాటికతో యాం వై స్ఫాటికాం భుజశోభితాం వాపీం వత్వా స్థలమివ సవాసా ప్రాపతజ్జలే. ఇంకాస్త ముందుకెళ్ళాడు ఆయన. అలా ముందుకు వెళితే ఆ సభలో తిరుగుతూ ఉంటే ఆ స్వచ్ఛమైనటువంటి స్ఫటికమణితో సమానమైనటువంటి జలములతో నిండి ఉందది. అంటే అక్కడ నిజంగానే ఒక కొలను ఏర్పాటు చేశాడు ఆయన. అంటే అందులో నీళ్లున్నాయి, తామరలున్నాయి. ఆ విధంగా ఒక కొలను సహజంగా ఎలాగైతే ఉంటుందో అలా ఉన్నప్పటికీ కూడా ఆ స్ఫటికమణిమయ కమలముల చేత శోభిల్లుతూ ఉండేటటువంటి భావిని చూశాడట. ఇప్పుడే కదా నేను అనవసరంగా అక్కడ నీళ్లున్నాయి అని చెప్పి వెళ్ళాను, కానీ అక్కడ నీళ్లు లేవు అని అనుకున్నటువంటి ఈ దుర్యోధనుడు ఇప్పుడు అక్కడ నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి. నీళ్లు కనిపిస్తే వాడు అనుకున్నాడు ఇక్కడ కూడా నీళ్లు లేవేమో, ఇది కూడా భ్రమగా ఉంది, కాబట్టి మనం కంగారు పడక్కర్లేదు, నేరుగా నడుచుకొని వెళ్ళొచ్చు అని అన్నాడు. మరి ఆ మాయ ఎలా చేశాడయ్యా అంటే అక్కడ నన్నయ్య గారు అన్నారు, పలుగు రాళ్ళ కుడ్యముల రుచుల్ కప్పిన జలములున్న ఎడలు వెలయజూచి అననుపస్తంభులని జనులెరుగక ఉండునట్లుగా మయుండు చేసే. ఆ మయుడు ఏ విధంగా నిర్మాణం చేశాడు ఆ ప్రాంతాన్ని అంటే సహజమైనటువంటి కొలను ఉంది. ఆ కొలను ఉన్నప్పటికీ కూడా పలుగురాల కుడ్యములు రుచులు గప్పిన ఆ నీరు ఉన్న చోట దాని సమీపంలో ఉన్నటువంటి గోడలలో స్ఫటిక మణులు పెట్టాడు. అలా ఆ స్ఫటిక రాళ్ళు పొదగడం చేత ఆ స్ఫటిక మణుల కాంతులు ఆ నీటి మీద పడినప్పుడు అక్కడ నీరు లేనటువంటి విధంగా, నేల ఉన్నటువంటి విధంగా కనిపిస్తుంది. అంటే అక్కడ సహజంగా నీళ్లు ఉన్నాయి,
నీళ్లు ఉన్న ఈ స్ఫటికమణుల యొక్క కాంతి పడడం చేత నీళ్లు లేనటువంటి విధంగా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలా ఉండగా జలములున్న ఎడలు వెలయజూచి, నీరు ఉంది, నీరు ఉన్నప్పటికీ కూడా ఈ స్ఫటికమణి కాంతుల చేత అననుపస్థం స్థలంబులని జనులెరుగక, ఆ ప్రదేశంలో నీరు ఉన్నాయి అని తెలుసుకోలేక నీరు లేనటువంటి విధంగా భ్రమపడే విధంగా సభా నిర్మాణం చేశాడు మయ్యుడు. ఇది ఈ దుర్యోధనుడికి తెలియదు కదా, ఆయన గతంలో ఒక పరాభవాన్ని పొందాడు అంటే నీళ్లు ఉన్నాయి అని అనుకున్నాడు, కానీ నీళ్లు లేనటువంటి స్థలాన్ని చూశాడు కనుక ఈయనిక్కడ కూడా ఏం చేశాడయ్యా అనంటే, దుర్యోధనుడు ఆ సభలో ఆ నిర్మాణ వైచిత్ర్యం ఏమిటో తెలుసుకోలేనటువంటి వాడై, అక్కడ నేల ఉంది అని భ్రమించినటువంటి వాడై కట్టుబట్టలతో పాటు ఆ కొలంలో పడి తడిచిపోయాడు. అంటే అక్కడ నిజంగా వాస్తవానికి కొలను ఉండడం చేత ఈయన అలా నడుచుకుంటూ వెళ్ళాడు, ఆ కొలంలో పడిపోయాడు, కట్టుకున్నటువంటి బట్టలన్నీ కూడా తడిచిపోయాయి. అలా తడిచిపోయినటువంటి ఆ దుర్యోధనుడు విపరీతమైనటువంటి అవమానాన్ని పొందినటువంటి వాడుగా భావించాడు. అక్కడ విపరీతమైనటువంటి అవమానాన్ని ఎందుకు పొందాడు అని అంటే, దాని తరువాత జరిగినటువంటి ఒక ఘటన ద్వారా ఆయన అవమానాన్ని పొందాను అని ఆయన భావించాడు. అలాంటి ఆ ఘటన ఏమిటి అనేటటువంటి విషయాన్ని రేపటి రోజున మనం చక్కగా ప్రస్తావన చేసుకుందాం. అలా ఈ మయుని యొక్క నిర్మాణ వైభవము, అలాగే దుర్యోధనుడి యొక్క అసూయాగ్నికి ప్రేరేపించడానికి ఉన్నటువంటి కారకమైనటువంటి ఘటనలు తెలియజేసేటటువంటి శ్లోకరత్నాలను ఆచార్యముఖత చక్కగా పారాయణ చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అథ అథ శ్రీ మహాభారతే శ్రీ మహాభారతే సభా పర్వాంతర్గత సభా పర్వాంతర్గత యూత పర్వణి యూత పర్వణి సప్త చత్వారింశోధ్యాయః సప్త చత్వారింశోధ్యాయః వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ వసన్ దుర్యోధనస్తస్యాం వసన్ దుర్యోధనస్తస్యాం సభాయాం పురుషర్షభ సభాయాం పురుషర్షభా శనైర్దదర్శతాం సర్వాం శనైర్దదర్శతాం సర్వాం సభాం శకునినాసః సభాం శకునినాసః తస్యాం దివ్యానభిప్రాయాం తస్యాం దివ్యానభిప్రాయాం దదర్శ కురునందనః దదర్శ కురునందనః న దృష్టపూర్వా ఏతేన న దృష్టపూర్వా ఏతేన నగరే నాగసాహ్వయే నగరే నాగసాహ్వయే సకదాచిత్ సభా మధ్యే సకదాచిత్ సభా మధ్యే భారతరాష్ట్రో మహీపతిః భారతరాష్ట్రో మహీపతిః స్ఫాటికం స్థలమాసాద్య స్ఫాటికం స్థలమాసాద్య జలమిత్యభిశంకయ జలమిత్యభిశంకయ స్వవస్త్రోత్కర్షణం రాజా స్వవస్త్రోత్కర్ష రాజా కృతవాన్ బుద్ధిమోహితః కృతవాన్ బుద్ధిమోహితః దుర్మనా విముఖశ్చైవ దుర్మనా విముఖశ్చైవ పరిచక్రామతాం సభాం పరిచక్రామతాం సభాం తతస్థలే నిపతితో తతస్థలే నిపతితో దుర్మనా వ్రీడితో నృపః దుర్మనా వ్రీడితో నృపః నిష్పసన్ విముఖశ్చాపి విముఖశ్చాపి పరిచక్రామతాం సభా పరిచక్రామతాం సభా తతస్ఫాటికతో యాం వై తతస్ఫాటికతో యాం వై స్ఫాటికాం భుజశోభితాం స్ఫాటికాం భుజశోభితాం వాపీం మత్వా స్థలమివ వాపీం మత్వా స్థలమివ సవాసాః ప్రాపతజ్జలే సవాసాః ప్రాపతజ్జలే ఇతి శ్రీ మహాభారతే శ్రీ మహాభారతే సభా పర్వాంతర్గత సభా పర్వాంతర్గత యూత పర్వణి యూత పర్వణి సప్త చత్వారింశాధ్యాయే సప్త చత్వారింశాధ్యాయే షట్ శ్లోకాః షట్ శ్లోకాః చక్కగా శ్లోక పారాయణం పూర్తి చేసుకున్నాం. ఆచార్యుల వారు మనకు ప్రతిరోజు కూడా ఒక మంచి మాటను తెలియజేస్తూ ఉన్నారు, దాని అర్థాన్ని తెలుసుకొని ఆ సుభాషిత రత్నాలను చక్కగా పారాయణ చేసుకొని తరువాత కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తేనౌ వ్యాస దివాకరేణ సతతం మాత్యాజి మే మానసం హరిప్రియే భక్తనుతే తులసి శ్రీ హరివల్లభే భక్త్యాదత్తం మయాతోయం
తులసి ప్రతిగృహ్యతాం. మనం గత రెండు రోజులుగా తెలుసుకున్న విధంగానే ప్రతిరోజు కూడా తులసిని అర్చించాలి. తులసిని అర్చించే సమయంలో ఈ శ్లోకం చెప్తూ మనం తులసీదేవికి తులసి చెట్టుకి నీటిని వేయాలి అని చెప్తారు. హరిప్రియే, హే అమ్మ తల్లి, నీవు ఆ పరమాత్మకి చాలా ప్రియురాలివి. నా చేత ఏదైతే నీరు కానీ లేకపోతే పసుపు కుంకుమ ఇత్యాది మంగళ ద్రవ్యాలు సమర్పిస్తున్నానో వీటిని నీవు స్వీకరించమని ప్రార్థించాలట. ఈ స్వీకరణ లేకపోతే మన చేత సమర్పణ, వీటి ద్వారా కూడా గొప్ప ఫలితాలున్నాయి అనే విషయాన్ని స్కంద పురాణంలోని సనత్కుమార సంహితలో చెబుతారు. అంటే తులసినైతే పూజిస్తాం, తులసి పూజ వలన ఎన్ని ఫలితాలు దక్కుతాయి, మనకు ఎంత సిద్ధి లభిస్తుంది అనే విషయాన్ని అక్కడ చెబుతూ ఒక చిన్న కథను కూడా చెబుతారు. స్కంద పురాణంలో అక్కడ చెబుతూ వామదేవ అనే ఒక ఋషి గారు, ఈ ఋషి గారికి మాలిని అనే ఒక కుమార్తె, ఈ కుమార్తెతో పాటు 16 మంది మగపిల్లలు ఉన్నారట. అంటే మాలినికి 16 మంది తమ్ముళ్ళు. ఈ విధంగా ఉన్న సమయంలో ఈ మాలినికి ఒక అలవాటు, అదేంటంటే కేవలం శ్రీహరిని మాత్రమే పూజించేదట, వేరే ఎవరిని కూడా పూజించేది కాదు. ఎంతోమంది ఎన్ని మాటలు చెప్పినా కూడా పరమాత్మ ఒక్కడే సర్వోత్తముడు కాబట్టి అతన్ని మాత్రమే పూజిస్తాను, వేరే ఎవరిని పూజించను అని పట్టుబట్టింది. ఒకసారి తండ్రి గారు పిలిచారు, అలా కాదమ్మా, పరమాత్మ యొక్క పరివార రూపేణ అందరినీ కూడా పూజించవలసిందే అని హితబోధ చేశారు. సరే, నాకైతే ఇదే అలవాటైంది కాబట్టి ఒకరిని పూజిస్తే చాలు, అందరినీ పూజించినట్టు అవ్వాలి, ఎవరిని పూజించను అని అడిగితే ఆ వామదేవ మహర్షి చెబుతారు, నీవు తులసిని పూజించు అని చెప్పిన విధంగానే ఒక తులసి చెట్టును నాటింది. అక్కడ చుట్టూ కూడా ఒక చిన్న కోటలాగా కట్టి అలంకారం చేసి ఒక మంటపాన్ని రచించి అక్కడే తను ప్రతిరోజు కూడా పరమాత్మని పూజిస్తుంది, తులసిని కూడా పూజిస్తుంది. అంటే సమస్త దేవతలను కూడా ఆరాధించినట్టే అయింది అని భక్తితో తనైతే పూజిస్తుంది. ఈ మాలిని యొక్క తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి వామదేవ మహర్షి గారు చెప్పారు, ఆ 16 మందికి మీరు వెళ్ళి అడవికి వెళ్ళి సమిత్తులను అలాగే దర్భలను తీసుకురమ్మని. ఆ 16 మంది వెళ్ళారు. వెళుతూ వెళుతూ గౌతమ మహర్షి యొక్క ఆశ్రమంలోకి ప్రవేశించారు. అక్కడ ఒక సుందరమైనటువంటి సరోవరాన్ని గౌతమ మహర్షి నిర్మించుకున్నారు. వీరందరూ కూడా చిన్నపిల్లలు కాబట్టి ఆ సరోవరంలో స్నానం చేశారు. ఆ సరోవరం మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి వారందరూ కూడా బయటికి వచ్చేశారు. గౌతమ మహర్షి కాసేపటి తర్వాత అక్కడికి వచ్చి తన సరోవరం మొత్తం కూడా ధ్వంసమైన విధానాన్ని చూసి ఎవరైతే ఈ సరోవరాన్ని ధ్వంసం చేశారో వారందరూ కూడా గుడ్డివాళ్ళుగా మారిపోని అని శపించారు. శపిస్తే ఉన్నట్టుండి వాళ్ళందరూ కూడా దృష్టి కోల్పోవడం జరిగింది. ఇక అలాగే కష్టపడుతూ వారందరూ కూడా తమ ఇంటికైతే వచ్చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత తన తమ్ముళ్ళ యొక్క దుస్థితిని చూసినటువంటి మాలిని చాలా దుఃఖపడుతూ తను ఎక్కడైతే పూజిస్తుందో తులసిదేవిని, ఆ తులసిదేవిని శరణు కోరుతుందట. అంటే ఎప్పుడైతే వారు దృష్టిని కోల్పోయారో మరుసటి రోజు వారందరూ కూడా ఇంటికి వచ్చారు అని స్కంద పురాణంలో చెబుతారు. వచ్చిన వెంటనే అక్కడ కూడా గౌతమ మహర్షి శపించేశారు. శపించిన తర్వాత అనుకున్నారట, అయ్యో అనవసరంగా ఇంత చిన్న విషయానికి వారి కళ్ళు పోవాలని శపించాను కదా, నాది కూడా అపరాధం కదా అని మనస్సులో కాస్త ప్రాయశ్చిత్త భావన అనేది కలిగింది. అక్కడ గౌతమ మహర్షి ప్రాయశ్చిత్తపడుతున్నారు, ఇక్కడ ఈ మాలిని కూడా తను పరమాత్మని ప్రార్థిస్తోంది. పరమాత్మ ఈవిడ ప్రార్థన విని వారందరూ కూడా కళ్ళు వచ్చేశాయట. కళ్ళు వచ్చిన తర్వాత ఏదో కాలాంతరంలో గౌతమ మహర్షికి తెలిసింది, ఈ వామదేవ మహర్షి యొక్క 16 మంది పిల్లలే నా సరోవరాన్ని పాడు చేసిన వారు, వీరికి దృష్టి పోయి వచ్చింది అని విషయం తెలిసిన గౌతమ మహర్షి వీళ్ళ ఇంటికి వచ్చారట. వీళ్ళ ఇంటికి వచ్చి ఎలా కళ్ళు వచ్చాయి నీకు, ఈ పిల్లలకందరూ కూడా ఈ కారణం తెలపమని అడగగా అక్కడున్న ఎవరూ కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఈ మాలినిని చూపిస్తే ఈ మాలినికి ఎక్కడ శాప మాలిని శపిస్తారో అన్న భయంతో ఎవరు కూడా ఏం మాట్లాడలేదు. కాసేపటికి గౌతమ మహర్షి తనే దివ్య దృష్టి ద్వారా జరిగిన వృత్తాంతాన్ని మొత్తం కూడా తెలుసుకుని చాలా సంతోషపడుతున్నారట. అంటే ఒక తులసి చెట్టును పూజిస్తే చాలు, పోయిన దృష్టి కూడా వస్తుంది. అంటే భక్తితో మనం పూజించాలే కానీ తులసి సమస్త అభీష్టాలను కూడా ఇస్తుంది కాబట్టి ఆ వామదేవ మహర్షిని అలాగే ఆ మాలిని
ఆ వామదేవ మహర్షి యొక్క పెంపకాన్ని కూడా తను ప్రశంసిస్తూ ఈ విధంగా ఇటువంటి మహత్తరమైనటువంటి తులసి పూజని ప్రపంచంలో అందరూ కూడా చేయాలి అని గౌతమ మహర్షి ప్రపంచానికి ఉపదేశించారట. అటువంటి ఆ తులసీదేవి. ఇక మనం తులసిని ప్రతిరోజు కూడా పూజిస్తాం. పూజించే సమయంలో పరమాత్మకు పరమాత్మ పూజ కోసం తులసీ దళాలను కూడా మనం సేకరిస్తూ ఉంటాం. తులసీ దళాలని పురుషులు మాత్రమే సేకరించాలి అని ఒక నియమం. పురుషుడు ఆ తులసీ దళాలను సేకరించే సమయంలో ఈ శ్లోకాన్ని చెప్పి ఆ తులసీ దళాలను తీసుకోవాలట. అంటే తులసీ దళాలని దేనికి పడితే దానికి తీసుకోకూడదు. ఉదాహరణకి ఏదైనా ఔషధ రూపంగా తీసుకోవలసినా కూడా ఆ తులసిని సేకరించి దాన్ని పరమాత్మకి సమర్పించి తదనంతరమే మనం ఔషధానికి స్వీకరించాలి. కానీ సాక్షాత్తుగా అలాగే మనం ఔషధంగా మనం స్వీకరించకూడదు. ఆ స్వీకరణ సేకరణ సమయంలో కూడా ఈ శ్లోకాన్ని తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవప్రియే. హే తులసమ్మ, నీవు అమృత జన్మాసి, అమృత బిందువు ద్వారా నీవు జన్మించినవి, నీవు పరమాత్మకి అత్యంత ప్రియురాలివి. కేశవార్థే చినోమిత్వాం, మన భోగానికి లేకపోతే మన రోగ నాశానికి మనం స్వీకరించడం లేదు కానీ పరమాత్మ పూజ కోసం నేను స్వీకరిస్తాను. వరద భవశోభనే, మాకు అన్ని వరాలను కూడా నీవు ప్రసాదించమని మనం తులసిని కోరుతూ ఈ విధంగా తులసి పూజని అందరూ కూడా చెయ్యాలి. అంటే తులసి పూజ అంటే ఏదో స్త్రీలు మాత్రమే చేయాలి అనే నియమం అయితే లేదు. పురుషులు కూడా ప్రతిరోజు కూడా దేవతార్చన చేసుకున్న తర్వాత తీర్థం తీసుకొచ్చి తులసికి సమర్పించి గోవుకు కూడా ఇచ్చి గోవుకి గోగ్రాసాన్ని పెట్టి తదనంతరమే పూజను సమాప్తి చేయాలి అనే ఒక సంప్రదాయం మనలో కూడా ఉంది. ఈ విధంగా అందరూ కూడా ఈ తులసిని పూజించాలి. ఈ రెండు శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ప్రాచీన కాలంలో తులసి కోట దగ్గర ఈ రెండు శ్లోకాలను అందరూ కూడా రాసుకునేవారట. ఎందుకంటే నీటిని పోసేటప్పుడు ఒక శ్లోకాన్ని, అలాగే తులసిని సేకరించేటప్పుడు మరొక శ్లోకాన్ని పారాయణాన్ని అప్రయత్నంగా చేయవచ్చు అనే ఒక సత్సంకల్పంతో ఆ విధంగా చేసేవారు. అటువంటి తులసి యొక్క మహాత్మ్యాన్ని తెలియపరిచే శ్లోకాలను పారాయణ చేసుకుందాం. హరిప్రియే భక్తనుతే, హరిప్రియే భక్తనుతే, తులసి శ్రీ హరివల్లభే, తులసి శ్రీ హరివల్లభే, భక్త్యా దత్తం మయా తోయం, భక్త్యా దత్తం మయా తోయం, తులసి ప్రతిగృహ్యతాం, తులసి ప్రతిగృహ్యతాం, తులస్యమృత జన్మాసి, తులస్యమృత జన్మాసి, సదాత్వం కేశవప్రియే, సదాత్వం కేశవప్రియే, కేశవార్థే చినోమి త్వాం, కేశవార్థే చినోమి త్వాం, వరదా భవశోభనే, వరదా భవశోభనే. ఈ విధంగా బ్రహ్మాండ పురాణంలోని సుభాషితాలను పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు సంగీత విద్వాంసులైన శ్రీమాన్ ఉదయ్ భాస్కర్ గారు వారి బృందంతో సహా గోవిందనామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ సంకీర్తన యజ్ఞంలో మనం కూడా యథాశక్తిగా పాల్గొందాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద 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 హరి గోవింద గోకుల నందన గోవింద.
గదాధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల గంగన గోవింద గోవింద హరి గోవింద గోకుల గంగన గోవింద పీతనాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద ఆమిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్న మూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సార్గ గదాధర గోవింద వీరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్తుత గోవింద త్రిపుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతి రామ ప్రియ గోవింద
హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపనివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద అజంత రహిత గోవింద ఇహ పరదాయక రాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండల వాడ గోవింద గోవింద హరి గోవింద రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 నామములతో గోవిందుడిని చక్కగా స్తోత్రం చేశాం. మనం ఇప్పుడు క్షమా ప్రార్థనాదులను కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం జయద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోక క్షేమ ప్రార్థన స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh.
ఓ